మన హెయిర్కి ఎంత ప్రోటీన్ అందితే అంత హెయిర్ అనేది చాలా థిక్గా అలాగే లాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలాంటి థిక్నెస్ కోసం, ఇలాంటి స్ట్రాంగ్నెస్ కోసం ఇంట్లో చక్కగా రెమెడీ చేసుకుందాం. అదేంటంటే ఎగ్ని తీసుకోండి. ఒక ఎగ్ని ఎగ్గులో ఉండే పచ్చ సోనాతో సహా నేను ఇక్కడ వేసేస్తున్నాను. పచ్చ సోనా వల్ల మన తలపైన డ్రై స్కిన్ అయిపోయి ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేసి మన హెయిర్ని చాలా మెత్తగా, చాలా స్ట్రాంగ్గా, చాలా పొడుగ్గా, స్మూత్గా చేయడానికి మనకి ఎల్లో సోనా అనేది కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కొద్దిగా కోకోనట్ ఆయిల్ని కూడా నేను తీసుకుంటున్నాను. ఒక స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ని ఇక్కడైతే యాడ్ చేశాను. ఎల్లో సోనా మాకు అసలు పడదు, చాలా స్మెల్ వస్తుంది అనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ తీసుకుంటే మరీ మంచిది. తర్వాత ఇక్కడ మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని ఇక్కడ మీరు తీసుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా మన జుట్టుని చాలా వరకు రాలకుండా అరికట్టేసి జుట్టుని స్ట్రాంగ్గా అలాగే బలంగా పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. మనకి కోకోనట్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని పెరుగుదలకు చాలా వరకు ఉపయోగపడతాయండి. అందుకని మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత మీరు ఇక్కడ రెగ్యులర్ షాంపూ అయితే యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఇదే షాంపూ కావాలని అయితే ఏం లేదు. మీరు ఇంట్లో ఏదైతే రెగ్యులర్గా వాడుతుంటారో ఆ షాంపూని వేసుకోండి. ఏ షాంపూ అయినా కొంచెం గాఢత తక్కువగా ఉండేదైతే తీసుకోండి. తర్వాత దీన్ని మిక్స్ చేసి మీరు తలస్నానంకి వెళ్తున్నారు అనే ముందు మీరు తలకి పట్టేయించండి. ఒక 1 అవర్ కానీ లేదంటే ఒక 40 నిమిషాలు కానీ తలపైన ఉంచేసి మీరు తలస్నానం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇందులో మీకు షాంపూ కూడా ఉంది కాబట్టి తలస్నానం చేసేటప్పుడు షాంపూ అవసరం లేదు. మీరు దీంతో తలస్నానం చేసుకోవచ్చు కూడా. మీకు ఇంకా కావాలి షాంపూ అంటే తలస్నానం చేసేటప్పుడు పెట్టేసుకోండి. ఇలా కనుక మీరు వారానికి ఒక్కసారైనా ఇలా చేశారంటే మన హెయిర్కి ప్రోటీన్స్ చాలా వరకు ఎగ్గు నుంచి మనకి అందించి హెయిర్ని చాలా స్మూత్గా, చాలా షైనింగ్గా, చాలా మెత్తగా మనకి ఎగ్గు, మీరు ఎగ్గు షాంపూలు ఏవైనా వాడుకున్నా సరే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మంచిగా పెరగడానికి మనకి ఎగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై ఫ్రెండ్స్.